हेलो व्यूवर्स, नमस्कार अंडी. वेलकम टू माय चैनल क्लासी अटेर. ई रोजंडी मन क्लास लो इलागा टी पाई की कवर एला स्टिच चेसुकोवाली, कट चेसुकोवालनी दानि गुरिंची तेलुसुकुंदामंडी. पैन ई क्लात उंदी कदंडी, मनमु कोलत तीसुकुनेटप्पुडु इला चुट्टू उंदी कदंडी, इदि ई राउंड मनमु कोलत तीसुकुंटाम अन्नमाट. अयिते इला कोलत तीसुकोवडानिकि दीन्नि డౌన్ సైడ్ వేసేసేయండి, కింద పక్క మన క్లాత్ పెట్టేసేయండి. ఇది దీని చుట్టూ ఒక లైన్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. ముందుగా దీన్ని నేను తిప్పలేను కాబట్టి ఒక చిన్న స్టూల్ అలాంటిదో ప్లేట్ ఏదో ఒకటి పెట్టి మీకు చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. దీని మీద ఇలా కవర్ ఎందుకు వేసానంటే అండి, ఇది గ్లాస్ టీపాయ్, టీ కప్స్ అవన్నీ అలాగే పెట్టేస్తారండి. దాని మీద మన చిన్నపిల్లలుంటే ఏమన్నా తినే వస్తువులు తుంచి దాని మీద పోసేస్తూ ఉంటారు. అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ అలాంటివి కూడా పెట్టేస్తారు. వాటర్ బాటిల్ పెట్టినప్పటికీ దాన్ని చల్లదనానికి బయట గారి నీళ్ళన్నీ దాని మీద పడి కొంచెం తెల్లగా మరకలు అలా అవుతూ ఉంటాయి. ఇవంతా క్లీన్ చేసుకోవడము, డైలీ క్లీన్ చేయాలంటే మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. అలాంటప్పుడు ఇలా క్లాత్ వేసేసామంటే వీక్లీ వన్స్ ఒకసారి తీసేసి దాన్ని వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకుంటూ ఉండవచ్చు. అందుకని ఇది వేసానండి. అది ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా స్టిచ్ చేసేయండి, యూస్ చేయండి. స్టిచ్ పెడతాం కదా టేబుల్, టేబుల్ పెట్టాక దాన్ని చుట్టూ ఇలా మార్క్ వేసేసుకుందామండి. మనము దీనికండి ఆల్రెడీ మార్క్ వేసి పెట్టేశాను నేను. దీనికంటే ఇది మార్కింగ్ లైన్ అండి, మార్కింగ్ లైన్ కంటే ఒక 5 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నానండి. మనకి మడతకే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుందండి, అందుకే 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంత మార్క్ పెట్టుకుంటున్నానండి దీని చుట్టూ. మీరు ముందు ఏదైనా ఒక పాత క్లాత్తో ట్రై చేయండి ఇలాగా, తర్వాత మంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి చుట్టూ మళ్ళీ మార్క్ వేసేసామండి. కనీసం 4 ఇంచెస్ అన్న ఉంటే బాగుంటుందండి. 5 ఒకవేళ మీకు క్లాత్ లేకపోయినా ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి. 3 ఇంచెస్ కింద సపోర్ట్ వస్తుంది, 1 ఇంచ్ మడతకి వెళ్ళిపోతుందండి. దీన్ని మనము మార్క్ చేసుకున్న దగ్గర నుంచి చుట్టూ కట్ చేసేయాలండి. ఈ విధంగా ఇది మధ్యలో అండి స్ట్రైట్ తీసేసుకొని 90 కింద సైడ్ క్రాస్ ఉంటుంది కదండి, ఆ క్రాస్ కట్ చేసేసి నేను ఈ 90 క్లాత్ ఇలా సైడ్స్ వచ్చినప్పుడు ఇలా క్రాస్ వస్తుంది కదండి మనకు, అది లేకుండా స్ట్రైట్గా ఇక్కడ నుంచి కుట్టు వేసేసి ఇది కట్ చేసేసానండి ఇక్కడ క్లాత్ని. అందువల్ల ఇది బాగా స్ట్రైట్గా ఉంది ఇప్పుడు మనకి. అలాగే పెట్టేస్తే మనకు కొంచెము ఎగుడు దిగుడుగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దామండి మనము. ఇదండి ఇలా ఉంది కదండి మనకి, ఒక సైడ్ నుంచి సింగిల్ ఫోల్డ్, డబుల్ ఫోల్డ్ అండి. ఈ విధంగా మనకి ఎలాస్టిక్ పట్టేమైనా లేదా నాడా ఎక్కించుకుంటే నాడా పట్టేమైనా ఇలా మొత్తము స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కొంచెం దూరంలో మనకి నాడా ఎక్కించుకునే దానికి ప్లేస్ పెట్టుకొని ఇక్కడికి రఫ్ చేసేయాలండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడికి రఫ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి దారం ఎక్కించుకునే దానికి ప్లేస్ ఉంటుంది. ఇలా ఒకటే స్టిచ్ అండి వేసేయాలి. వేసేద్దామండి. కొంచెం అక్కడక్కడ లూజ్ వస్తుందండి, ఎందుకంటే ఇది రౌండ్ కట్ కదా. చిన్న చిన్న బీడ్స్ అలాగే ఇదో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా పడుతుంది, అలాగే పెట్టి కుట్టేసేయండి. ఇలా కుట్టేసుకున్నామండి, కొంచెం గ్యాప్ పెట్టుకున్నాము మనము.
ఈ గ్యాప్ లో ఎలాస్టిక్ కానీ లేదంటే నాడా కానీ ఎక్కిచ్చేసుకోవచ్చండి. కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తాడు ఎక్కిచ్చేసాము. ఇది నాకు యూజ్ లేదు కాబట్టి ఇలా ప్యాకింగ్ తాడు ఎక్కిచ్చానండి. నేను మామూలుగా అయితే ఎలాస్టిక్ వేసేస్తాను, తాడు కూడా వేయనండి, నాడా కూడా వేయను, ఎలాస్టిక్ వేసేస్తాను. అప్పుడైతే ఫిట్టింగ్ ఇంకా బాగుంటుంది తాడు కంటే కూడా. ఇది ఇలా ఇంకా మన టీపాయికి ఇలా తొడిగేసేసి ఇంక ఇది గట్టిగా చుట్టూ లాగేసామంటే, సర్దేసామంటే ఇది పర్ఫెక్ట్గా దాని మీద సెట్ అయిపోతుందండి. అది కట్టేసి చూపిస్తాను మీకు. మనం కట్ చేసి స్టిచ్ చేసాకండి ఈ టేబుల్ క్లాత్ ఈ విధంగా సెట్ అయిపోయింది. రండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, స్టిచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.